తర్వాత న్యూజెర్సీ టీం సిద్ధంగా ఉండాలండి దయచేసి. లాస్ ఏంజలస్ టీం ప్లీజ్. అమెరికాలో మొదటిసారిగా జరుగుతున్న జాతీయ మహానాడుకి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ అతిరథ మహారథులకు, అమెరికా నలుమూల నుండి విచ్చేసిన ఎన్ఆర్ తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, ఎన్ఆర్టీడీపీ తరఫున లాస్ ఏంజలస్ విభాగం తరఫున మా హృదయపూర్వక నమస్కారములు. గడిచిన 10 సంవత్సరాల నుండి సదర్న్ కాలిఫోర్నియాలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాం. ముఖ్యంగా అన్నగారు నందమూరి తారక రామారావు గారి జయంతి నాడు మరియు వర్ధంతి నాడు లాస్ ఏంజలస్ డౌన్ టౌన్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ మరియు చంద్రబాబు నాయుడు గారు చేపట్టే కార్యక్రమాలన్నింటినీ ప్రజలకు చేరువు చేయడానికి అన్ని సామాజిక మాధ్యమాల ద్వారా మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం. హుదూద్ బీభత్సం సృష్టించిన తర్వాత బాగా వెనుకబడిన బీచ్ ఏరియాల్లో మా కార్యకర్తలు కొంతమంది గ్రౌండ్ వర్క్ చేసి అక్కడ నిత్యావసర వస్తువులన్నీ ఇవ్వడం జరిగింది. గత కొన్ని సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ నుండి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకు ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించాం. గుంటూరు ఎంపీ జయదేవ్ గల్ల గారితో మొదలుకొని తెనాలి ఎంపీ ఆలపాటి రాజా గారు, విశాఖపట్నం ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ గారు, ఘనబాబు గారు, వెలగపూడి రామకృష్ణబాబు గారు, వసుపల్లి గణేష్ కుమార్ గారు, పల్లా శ్రీనివాస్ గారితో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించి రానున్న జూలై 7వ తారీఖున తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ గారితో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడానికి సమాయత్తం అవుతున్నాం. 2015-18 సంవత్సరాల్లో లాస్ ఏంజలస్కి విచ్చేసిన లోకేష్ గారికి అశేష ప్రజాదరణ లభించింది. రాజకీయాల్లో యువత రావాలని, ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలకు ఎన్ఆర్ఐలు చేయూతనివ్వాలని ఆయన పిలుపిచ్చారు. కార్యకర్తల్లో మా అందరికీ నూతన ఉత్సాహాన్ని పెంపొందించారు. ప్రపంచంలోనే మరెక్కడా లేనటువంటి 8 అడుగుల అన్నగారి పంచలోహ విగ్రహానికి పుట్టినిల్లు మా లాస్ ఏంజలస్ అని చెప్పుకోవడానికి మాకు చాలా గర్వంగా ఉంది. ఈ అవకాశం మా అందరికీ కలగజేసిన శరత్ కామినేని గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. విగ్రహ ఆవిష్కరణకి పరిటాల సునీత గారు, ఆలపాటి రాజా గారు, వెంకయ్యనాయుడు గారు, అయ్యన్న పాత్రుడు గారు, పల్లె రఘునాథ్ రెడ్డి గారు, ఆలపాటి రవీంద్ర గారు మరియు ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. 2014 ఎన్నికల ముందు మొదలుపెట్టిన టీడీపీ సాంఘీభావ సభ మొదలు ఎన్నికల తర్వాత విజయోత్సవ సభ, విజయోత్సవ కార్ ర్యాలీతో సహా మరెన్నో కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహించాము. అదే ఉత్తేజంతో 2019లో జరిగే ఎన్నికల కోసం మన తదుపరి కార్యాచరణ, క్రియాశీలక కార్యకర్తల శిక్షణ మొదలగు కార్యక్రమాలన్నింటినీ ఎన్ఆర్టీడీపీ తరఫున యుఎస్లో మొత్తం అందరితో కలిసి పనిచేయడానికి ఎల్ఏ విభాగం సంకల్పిస్తోంది. ఈ అవకాశాన్ని మాకు అందించిన డాలస్ ఎన్ఆర్టీడీపీ సోదరులకు కృతజ్ఞతలతో మీ ఎన్ఆర్టీడీపీ లాస్ ఏంజలస్. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. దయచేసి ఇది మహానాడు జరుపుకుంటున్నాం ఇక్కడ. మామూలుగా అమెరికాలో మహానాడు అంటే ఇంత చప్పగా ఉండకూడదు. ఒక్కసారి జై ఎన్టీఆర్ సరిపోదండి. జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఇక్కడ ఉన్నటువంటి ఇండియా నుంచి వచ్చినటువంటి రమేష్ గారికి, అలాగే గంటా శ్రీనివాసరావు గారికి ఒక చిన్న విన్నపం. లాస్ ఏంజలస్ నుండి అనేక చాప్టర్స్లో అనేక ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ప్రతి సిటీస్లోనూ ఒక స్ట్రక్చర్ తీసుకొచ్చి, దీనికి ఇక్కడ ఉన్నటువంటి రీసోర్స్ అందరినీ ఒక స్ట్రక్చర్గా తీసుకొచ్చి అది ప్రాపర్గా ఎలక్షన్ టైం యూటిలైజ్ చేసుకోగలిగితే, అలాగే మీ నాయకులందరూ వస్తుంటారు అమెరికాకి, ఈ వివిధ పట్టణాల్లో ఆర్గనైజ్ చేసే ప్రోగ్రామ్స్కి కూడా మీరు పార్టిసిపేట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు లోకేష్ కానీ, సునీల్ కానీ ఇలాంటి యువ నాయకుల్ని ఎన్కరేజ్ చేసి అనేక మందిని ఎంతూజియాజం క్రియేట్ చేయగలిగితే 2019 ఎలక్షన్స్కి వీళ్ళందరూ ఇండియాకి వచ్చి వాళ్ళ వల్ల అయినంత సాయశక్తిలో ప్రయత్నిస్తారు. కీప్ ఇన్ మైండ్, 1% of the votes make a huge difference, so we need every vote counts. Thank you, Lakshmi garu. Thank you.